హై వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. కేఎల్ఎన్ ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ ఇవాళ కొద్దిగా ఫ్లాట్ ఇట్టు నెగిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవాలి. నిన్న మన మార్కెట్స్ సెలవు సందర్భంగా ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ అన్న అమెరికన్ మార్కెట్స్ అన్న ఫ్లాట్గానే ఉన్నాయి. బట్ ఈరోజు ట్రెండ్ చూసుకున్న అదే కనిపిస్తుంది. మేబీ ఈరోజు కూడా అదే ట్రెండ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ మనకి 13 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 2వ దశ ఎన్నికలు. సో లాస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్లో జరిగినప్పుడు కూడా పెద్దగా మార్కెట్స్లో యాక్టివిటీ లేదు, ఒక ఫ్లాట్ ట్రెండ్ మాత్రమే ఉంది. ఇవాళ కూడా అదే పరిణామాలు ఉండొచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ మనకు హాలిడే ఉంది, సో లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఇవాళ తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం చూసాం, ఆల్మోస్ట్ 100 పాయింట్ల మేర లాభం పడింది నిఫ్టీ. 11,800 మార్క్ని క్రాస్ చేసింది, కానీ బట్ దానిపైన క్లోజ్ కాలేకపోయింది. 11,787 లెవెల్స్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. అలాగే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్ల మేర లాభాలతో ట్రేడ్ అవ్వడం మనం చూసాం. అయితే 11,800 దగ్గర బాగా పుట్ రేటింగ్ జరుగుతుంది, అలాగే 11,900 దగ్గర బాగా కాల్ రేటింగ్ జరుగుతుందని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. దీన్ని బట్టి ఈ సిరీస్లోనే మనకి 12,000 మార్క్ని క్రాస్ చేసిన అంటే కూడా 11,800 పైన కనుక నిలబడగలిగితే 12,000 మార్క్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పిన ఇది కనిపిస్తుంది. కాకపోతే 12,000 మార్క్ దాటిన తర్వాత అక్కడ నిలబడే అవకాశాలు బాగా తక్కువ కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు వాదన కూడా వినిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇవాళ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉన్నాయి. ఎందుకంటే రిలయన్స్ సంబంధించిన రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ రాబోతున్నాయి. నిన్న ఒక న్యూస్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది ఈ న్యూస్ని. రిలయన్స్లో మైనారిటీ స్టేక్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో వాళ్ళ పెట్రోకెమ్ బిజినెస్ అలాగే రిఫైనింగ్ బిజినెస్లో 25% స్టేక్ కొనడానికి ఆరామ్కో సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన చర్చలు రెండు కంపెనీల మధ్య నడుస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 25% స్టేక్ని $10-12 బిలియన్ వెచ్చించి కొనుగోలు చేయాలని చెప్పి ఆరామ్కో ఇంట్రెస్ట్ చూపిస్తుందని వార్తలు వచ్చాయి. మేబీ దానికి సంబంధించిన న్యూస్, దానికి సంబంధించిన ఇది ఇవాళ డెవలప్మెంట్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, నెట్ ప్రాఫిట్ 4 ఏళ్ల తర్వాత ఈసారి కొద్దిగా కాస్త నిరుత్సాహపరచవచ్చు అని చెప్పి అనలిస్ట్ భావిస్తున్నారు. అది పక్కన పెడితే ఇదొక మేజర్ న్యూస్ వాళ్ళకి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి. సో మేబీ రిలయన్స్లో ఇవాళ యాక్టివిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ జెట్ ఎయిర్వేస్ అందరికీ తెలిసింది, నిన్న సాయంత్రం నుంచి ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఆపేశారు. ఒక 5 విమానాలు మాత్రమే నిన్నటి వరకు నడుస్తూ ఉండేవి. బట్ వాళ్ళకి ఫ్యూయల్కు డబ్బులు చెల్లించడానికి కూడా డబ్బులు లేకపోవడం, అండ్ బ్యాంక్స్ దాదాపు 400 కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండింగ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ అటు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ సేవలను నిలిచిపోయాయి తాత్కాలికంగా. దీని భవిష్యత్తు ఏంటనేది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. జెట్ ఎయిర్వేస్ ఇవాళ క్రాష్ ల్యాండింగ్ మనకు జెట్ ఎయిర్వేస్లో చూసే అవకాశం ఉంది. అండ్ విప్రో మొన్న రిజల్ట్స్ ప్రకటించింది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ, బట్ ఓవరాల్గా గత 7 సంవత్సరాలుగా విప్రో అయితే నిరుత్సాహక ఫలితాలను ప్రకటిస్తూనే ఉంది. సింగిల్ డిజిట్ గ్రోత్ని అడ్రస్ చేస్తూ వస్తుంది విప్రో. సో మేబీ విప్రోలో ఇక్కడి నుంచి బయటపడితేనే మంచిదన్న ఒక వ్యూ వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్, ఇప్పుడున్న ప్రైస్తో పోలిస్తే ఆల్మోస్ట్ 16% అధికంగా బైబ్యాక్ ఆఫర్ వాళ్ళు ప్రకటించారు. 10,500 కోట్ల రూపాయలకి 32 కోట్ల రూపాయలను తిరిగి కొనుగోలు చేయాలని చెప్పి. 2 ఏళ్లలో 3వ బైబ్యాక్ ఇది. సో బెటర్ టెండర్ చేస్తేనే మంచిది. 325 రూపీస్ అట్రాక్టివ్ ప్రైజ్ ఉంది ఇప్పుడున్న దీంతో పోలిస్తే అని చెప్పి. ఎందుకంటే విప్రో వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్స్ లైక్ టీసీఎస్ అనుకోవచ్చు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్ వాళ్ళ కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే నిరుత్సాహకాల గ్రోత్ని ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చింది. సో బెటర్ విప్రో నుంచి బయటికి రావచ్చు అన్న వ్యూ ఉంది. అండ్ మైండ్ట్రీ, అంటే ఇంత కష్టకాలంలో ఎలాంటి హోస్టల్ టేక్ ఓవర్ చేయబోతున్నా కూడా అగ్రెసివ్గా ముందుకెళ్ళి దాదాపు 27 రూపాయల డివిడెంట్ని ప్రకటించింది. 20 రూపాయల స్పెషల్ డివిడెంట్, 3 రూపీస్ డివిడెంట్ అండ్ 4 రూపీస్ ఫైనల్ డివిడెంట్. ఇది దాదాపు 380 కోట్ల రూపాయల మేర అవుట్ కాబోతుంది కంపెనీ అకౌంట్స్ నుంచి. అండ్ ఇవాళ ఆర్బిఎల్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, జయ భారత్ మారుతి కంపెనీస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో మేజర్ న్యూస్ ఒకటి రిలయన్స్ ఆరామ్కో, దీనికి సంబంధించి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఓవరాల్గా ఫండమెంటల్ వ్యూ ఎలా ఉంది మీకు? సో ఆ డీల్ వచ్చేసి పెట్రోకెమ్ అండ్ రిఫైనింగ్ సపరేట్గా ఎంటిటీగా క్రియేట్ చేయాల్సి వస్తుందండి. 25% స్టేక్ కోసం ఆల్మోస్ట్ 10-12 బిలియన్ అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనము ఇంటర్నల్గా మన యానలిస్ట్ ఇచ్చిన వాల్యుయేషన్ ప్రకారం ఆల్మోస్ట్ $70 బిలియన్ వాల్యుయేషన్ ఇచ్చారండి ఆ సెగ్మెంట్కి. ఏదైతే ఉందో ఆ పార్ట్ ఏదైతే ఉందో, పెట్రోకెమికల్ అండ్ రిఫైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, సో ఆ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా అండర్ వాల్యూడ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రిలయన్స్ గురించి తెలుసు, సో దేర్ లైక్ హార్డ్ బార్గెనర్స్ అని చెప్పుకోవచ్చు. సో ద వాల్యూ విల్ కమ్ అప్ అని చెప్పుకో డెఫినెట్లీ అనుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ లైక్ 15 టు
సిక్స్టీన్ బిలియన్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఓవరాల్గా వచ్చే పాజిటివ్ థింగ్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్ రిడక్షన్ ఆల్మోస్ట్ బుక్స్ పైన 2.7 trillion డెట్ ఉందండి. సో ఇంట్రెస్ట్ కాస్ట్ యాంగిల్లో చూసుకుంటే, ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్లో జియో కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ 2.7 trillion డెట్ బుక్స్ పైకి రావడం చూసాం మనం. సో డెట్ రిడక్షన్ జరుగుతుంది, ఇంట్రెస్ట్ కాస్ట్ సేవ్ అవుతుంది. సో అదొకటి పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అరామ్కో ఏదైతే ఉందో, సౌదీ అరామ్కో ఏదైతే ఉందో, అప్స్ట్రీమ్ రిఫైనింగ్లో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా అనుకుంటున్నారు డౌన్ స్ట్రీమ్ రిఫైనింగ్లోకి రావాలని ముందు నుంచి కూడా అనుకుంటున్నారు. సో ఆ యాంగిల్లో ఐ థింక్ వాల్యూ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్యూయల్ సప్లై ప్రొటెక్షన్ ఒకటి ఉంటుందండి వీళ్ళకి. డౌన్ స్ట్రీమ్లో ఉన్నారు కాబట్టి ఫ్యూయల్ సప్లై ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ద డీల్ ఈజ్ అక్రిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 25% స్టేక్ అనేది కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అండి. సో నా ఒపీనియన్ ప్రకారం 25% కంటే తక్కువగా వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. సో ఎనీథింగ్, ఇప్పుడైతే న్యూస్ బేస్డ్ కాబట్టి నోబడీ హ్యాస్ కన్ఫర్మ్. అరామ్కో దగ్గర నుంచి కూడా కన్ఫర్మేషన్ రాలేదు అండ్ రిలయన్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ రాలేదు. ఓవరాల్గా ఐ మీన్ హాకైవిలో చూస్తే డీల్ మాత్రం అక్రిటివ్గానే కనబడుతుంది. అండ్ కమింగ్ టు మైండ్రీ, 380 crores దాకా ఆల్మోస్ట్ డివిడెండ్ ఒకటి అనౌన్స్ చేశారండి. సో ఇది కొద్దిగా స్టాప్ చేయొచ్చు అని అనుకోవచ్చు అండి, ఎల్ఎన్టీ ఆఫర్కి కొద్దిగా కౌంటర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇదేంటంటే కొద్దిగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ హాస్టల్ టేక్ ఓవర్స్లో. ఆ డీల్ని కొద్దిగా అన్అట్రాక్టివ్ చేయడానికి జరిగిన ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఎలాంటి ఆఫర్తో దే విల్ ఇంక్రీజ్ ద ఆఫర్ అనేది అనుకోవచ్చు అండి. సో ఓవరాల్గా విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే గ్రోత్ యాంగిల్లో మైండ్రీ చూసుకుంటే నాట్ ఇన్ అ గుడ్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఈ డీల్ యాంగిల్లో డివిడెండ్ యాంగిల్లో మేబీ అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు ఓవరాల్ మార్కెట్స్ అండి, మామూలుగా ఎఫ్ఐ డేట్ అయితే స్ట్రాంగ్గా కనబడుతుంది. ఆల్మోస్ట్ 1000 crores వచ్చిందండి మన ట్యూస్డే కూడా. ఓవరాల్గా లాస్ట్ 8 trading sessions కూడా 6000 crores దాకా బయ్యింగ్ జరగడం జరిగింది. సో అండ్ మనకు మాన్సూన్స్ కూడా యావరేజ్ అబోవ్ నార్మల్ మాన్సూన్స్ రావడము, ప్రెడిక్షన్స్ రావడం, రూరల్ ఎకానమీకి పాజిటివ్ అవ్వడం ఇవన్నీ బాగానే కనబడుతున్నాయి. సో రిజల్ట్స్ పరంగా చూసుకుంటే రిలయన్స్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి ఈరోజు. అండ్ రేపు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మనం ట్రాక్ చేసే స్టాక్స్లో, మనం రికమెండ్ చేసే స్టాక్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ డీసీబీ బ్యాంక్ కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో వాచ్ చేయమని చెప్తానండి. ఐ థింక్ ఎనీ డిప్ ఈజ్ అ ఎంట్రీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంక్లో కొద్దిగా వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. సో ఎనీ డిప్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ ఇన్ ఆర్బీఎల్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. డీసీబీ బ్యాంక్ కూడా కొద్దిగా వాల్యుయేషన్ పరంగా మనం 140-150 levels రికమెండ్ చేస్తాం. ఆల్మోస్ట్ 200 levels ఉందండి ఇప్పుడు. సో కొద్దిగా వాల్యుయేషన్ లెవెల్స్లో డిప్ ఏదైనా వస్తే డెఫినెట్లీ బై అటెంప్ట్ చేయొచ్చు అండి డీసీబీ బ్యాంక్ కూడా. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? బాగా 11,800 పుట్ రేటింగ్ అండ్ 11,900 కాల్ రేటింగ్ జరుగుతుంది. మేబీ ఇక్కడ నుంచి ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఈ సిరీస్లో ఏమైనా 12,000 మార్క్ని క్రాస్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 1200 అంటే దగ్గర దగ్గర 200 points అండి. అంటే ఒకటి గమనించాలి, ఎక్స్టీ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. మనం ఎఫ్ ఎండో క్లోజింగ్ ఎండింగ్లో మనం చూసుకుంటే ఏటు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అటు పైకి వెళ్ళడానికి, అటు కిందకి రావడానికి రెండు కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది బాగా బులిష్ ఉంది. నిఫ్టీ పరంగా మార్కెట్ ఈ సిరీస్లో బులిష్గానే ఉంది. అది కంటిన్యూ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి దానికి ముందు రిజల్ట్ ఉన్నాయండి మెయిన్. ఈరోజు ఈవినింగ్ రిలయన్స్ ఒకటి రిజల్ట్ ఉన్నాయి, తర్వాత రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ అవుట్కమ్ అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మార్కెట్కి ఇంపార్టెంట్. ఎందుకంటే రెండు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ రెండు కూడా టాప్ మార్కెట్ క్యాపిటలేషన్, తర్వాత నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న కంపెనీస్, తర్వాత ఆర్బీఎల్ బ్యాంక్ ఒక ట్రెండ్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్కి ఏ విధంగా బ్యాంక్స్ ఉండొచ్చు అనేది ఈరోజు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడే బాగా పైకి వెళ్ళిపోతుంది అయితే చెప్పలేము. ఎక్స్ట్రీమ్ బులిష్ ఉండడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. చాలా వరకు కన్సాలిడేషన్ ఉండే అవకాశాలు వోలటాలిటీతో ఉండొచ్చు మార్కెట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కొంచెం గ్యాప్ అప్ రావచ్చు అండి. సింగపూర్ నిఫ్టీ చూపించినట్టుగా మనకి మైనస్లో ఉండదు, ఎందుకంటే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి లేదు కాబట్టి అప్పుడు సింగపూర్ నిఫ్టీ పెరిగింది. ఈరోజు బయింగ్ వెళ్ళాలి, ఈరోజు అని కాదు నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మన్నాపురం ఫైనాన్స్ని ఒకటి బాగా లాస్ట్ ఫ్యూ డేస్గా కన్సాలేషన్లో ఉంది. ఇది పొజిషన్ ట్రేడర్స్ బై చేయమని చెప్తాను. న్యూ హైస్ని మనకి ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ స్టాకు. నెక్స్ట్ టార్గెట్గా నేను అనుకోవడం 132-134 నెక్స్ట్ ఒక 1 week పెరగచ్చు. 124 ఆ లెవెల్ ఒక మైనస్లో ఉన్న బై చేయమన్నాను, ప్లస్లో ఉన్న బై చేయమంటాను. 122 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 132-134 పెరిగే అవకాశం ఉంది. ఇక ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఈరోజు మెటల్స్ చాలా వరకు వీక్గా ఉండొచ్చు. హిండాల్కోని హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. 216 below కంటిన్యూగా ట్రేడ్ అయితే 218 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 212-210 దాకా రావచ్చు హిండాల్కో. ఈవెన్ టాటా స్టీల్ని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఇంకొక పొజిషన్ ట్రేడింగ్ పరంగా సిప్లాని వెళ్ళమంటాను. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇది 559 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ మైనస్లో ఉంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. 550 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే క్లోజర్గా 572-580 ఇది ఈ నెక్స్ట్ 1 week మనకి పెరిగే అవకాశం ఉంది. ఇంకొక పొజిషన్ ట్రేడింగ్ పరంగా చూసుకుంటే ఏషియన్ పెయింట్స్ని ఫ్యూచర్స్లో 1464-65 ఆ లెవెల్ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1480 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేయమని చెప్తాను.
1438 అండ్ 1432 ఆ లెవెల్స్ని నెక్స్ట్ వన్ వీక్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 30,500 పైన ఉన్నంత కాలము బ్యాంక్ నిఫ్టీ బై అండ్ డిప్స్ అండి. ఇక్కడ రెండు ఉంటాయి, 30,500 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. నిఫ్టీకి 11,800 క్లోజర్గా కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి విజయ్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, చెప్పండి సార్. వండర్లా బికాస్ ఈ సీజన్ వల్ల కొద్దిగా యాక్టివిటీ ఉంది అండ్ దానికి తోడు కొద్దిగా ఈ మధ్యకాలంలో అంటే పెద్దగా ప్లాన్స్ పెంచలేదు కానీ బట్ సమ్ సీజనాలిటీ. సో ఇట్స్ ఏ సీజనల్ ప్లాన్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. డెట్ అయితే ఏమి ఉండదండి. సో బ్యాలెన్స్ షీట్ చాలా లీన్గా కనబడుతుంది అండ్ మీకు రిజల్ట్స్ కూడా చూసుకుంటే ప్రతి మచ్ ఫ్లాట్స్గా కనబడతాయి. సీజనల్ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుందండి. సో మేబీ యూ కెన్ అటెంప్ట్, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అయితే ఫర్దర్గా ఇప్పట్లో అయితే ఏం కనబడట్లేదండి. నా సజెషన్ మేబీ ఒక 2 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయొచ్చు, కాకపోతే ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మిరాకిలస్ అండి. ఇక్కడ మీకు సీజనల్ ప్లే ఉంటుంది, మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, తర్వాత మేబీ కొద్దిగా లోవర్ లెవెల్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం దొరుకుతుంది, అక్కడ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అదే మోర్ లైక్ ట్రేడింగ్ బెట్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్లెస్ దేర్ ఇస్ ఎ కాపెక్స్ ప్లాన్. హైదరాబాద్ నుంచి శశికాంత్ వర్కాలర్ అడగండి. శశి హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. ఇది బ్యాంక్ నిఫ్టీ 30,400 కాల్ కొన్నాం అనుకుంటున్నాను, సజెషన్ చెప్తారా? బ్యాంక్ నిఫ్టీ 30,400 కాల్, ఓకే. అంటే మీరు ఇంత మనీ కాల్ కొనడం కన్నా యాక్చువల్గా అంటే యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు ఆప్షన్స్ మీకు చాలా పెద్ద ఎత్తున ప్రీమియమ్స్ ఈవెన్ 2-3 రోజులకే చాలా ఎక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయండి. ఇంకోటి మీరు కాల్ ఆప్షన్ ఈ రోజుది కొనాలనుకుంటున్నారా లేకపోతే నెక్స్ట్ వీక్ది కొనాలనుకుంటారా మీరు చెప్పలేదు. బట్ ఏదేమైనప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఉందండి. 30,500 పైన ఉన్నంత కాలము బై అని చెప్తాను. అయితే మనకి ఈరోజు రేపు అంటే ఈరోజు ఆర్బీఎల్ బ్యాంకు, తర్వాత రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఈరోజుకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగిపోయే అవకాశాలు అయితే లేవు, అట్లనే పడిపోయే అవకాశాలు కూడా లేవు, కన్సాలిడేషన్ ఉంటుంది. మీరు కొనాలి అనుకుంటేనే నా ఉద్దేశం ప్రకారం మండే అట్లా డెసిషన్ తీసుకోండి. ఒకవేళ కొనాలి అనుకుంటే మండే పరిస్థితులను బట్టి అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వస్తాయి, తర్వాత మనకి ఆర్బీఐ బ్యాంక్ రిజల్ట్ వస్తాయి, దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఉంటుంది. ఒకవేళ 30,500 బిలో మండే కానీ ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కొనొద్దని చెప్తాను క్లియర్గా. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ వరకాలు అడగండి. శ్రీకాంత్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు నాట్కో ఫార్మా? ఫర్ లాంగ్ టర్మ్ అండి, 3-4 ఇయర్స్. నాట్కో ఒక మనం చూసుకుంటే మిగతా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చాలా అంటే ఈ మధ్య కొంచెం స్టడీగానే ఉన్నాయి, కొంచెం పెరుగుతూ ఉన్నాయండి. బట్ నాట్కో ఫార్మా విషయానికి వస్తే ఇది బాగా వీక్గా ఉంది, న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటున్న ఫామ్ అవుతున్న స్టాక్ అండి. అయితే దీనికి ఫండమెంటల్ పరంగా ఓకే, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒక దశలో బాగా పెరిగి అవుట్ పర్ఫామ్ చేసిన స్టాకు అంటే నా పర్సనల్ వ్యూ పరంగా చెప్తున్నాను. ఫార్మాలో దీనికన్నా నేను వేరే స్టాక్ని లైక్ సిప్లాని మీరు వెళ్ళొచ్చు, తర్వాత అరబిందో వెళ్ళొచ్చు, అటు బయోటెక్నాలజీలో ఉన్న బయోకాన్ ఒకటి మీరు వెళ్ళొచ్చు, వీటిని సెలెక్ట్ చేసుకోమంటాను. నాట్కో అయితే వద్దండి, ఇంకా కొంచెం ఈ స్టాక్ కిందకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళైతే ఏదైతే క్యాన్సర్ అంకాలజీ రిలేటెడ్ డ్రగ్స్ ఉన్నాయో వాటికి ప్రైసెస్ అనేది ఈ మధ్య బాగా పడడం చూస్తున్నామండి, అది కూడా ఒక కారణము ఈ స్టాక్ పడడానికి. ఇంతకుముందు బాగా మంచి ప్రీమియంలో ట్రేడ్ ప్రీమియంలో సేల్ అయ్యే ప్రైసెస్ అనేది కూడా ఈ మధ్య లాస్ట్ ఒక 1.5 ఇయర్లోనే 30-40% డిప్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నాట్కో మరింత కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉందండి. హైదరాబాద్ నుంచి సుబ్బారావు వరకాలు హలో చెప్పండి సార్. టీఎన్ పెట్రో కొన్నానండి, ఇది 57 రూపీస్ లో. ఓకే, అది అది 50% తగ్గిపోయింది. అవును, మరి సరిగ్గా ఛాన్స్ ఉందా? కొద్దిగా యాక్టివిటీ ఉంది టీఎన్ పెట్రోలో, 35-40 రూపీస్ బిలోనే ట్రేడ్ అవుతూ వస్తుంది స్టాక్. సో వాల్యుయేషన్ పరంగా మీకు అట్రాక్టివ్ కనబడుతుంది కానీ ఒకటండి, కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మన క్రూడ్ కూడా వాలటైల్గా ఉండడం చూసాము అండ్ కొద్దిగా స్టెబిలైజ్ అవకాశం అయితే ఇప్పట్లో కనబడట్లేదు. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా తక్కువగానే ఉందండి, వీళ్ళ ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉంది, ప్లెడ్జ్ కూడా ఉన్నట్టుంది.
అండ్ ఈ ఆల్కలైన్ బెంజీన్ ఇలాంటి ప్రొడక్ట్స్ లో ఉంటారండి వీళ్ళు. నా సజెషన్ మీరు ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తారండి. కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బాగుంటుందండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెక్టర్ కూడా పెద్దగా ఫేవరెట్ గా అయితే ఫేవర్ గా కూడా లేదండి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. నా సజెషన్ అది ఏదైనా బౌన్స్ బ్యాక్ టెక్నికల్ గా వచ్చి, ఎందుకంటే నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మీకు ఏదైనా ప్రైస్ రియాక్షన్ వచ్చి ఎక్కడైనా మీకు ఎగ్జిట్ దొరికితే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నియర్ టు యువర్ ప్రైస్ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి ఎక్కడైనా టెక్నికల్ గా వస్తే. అండ్ కొద్దిగా పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉండండి. నెక్స్ట్ 3-4 ఇయర్స్ చూసుకున్నా కూడా మీకు వాల్యూ యాంగిల్ లో చూస్తే టైర్ సెక్టర్స్ కానివ్వండి, ఆటో సెక్టర్స్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి వాల్యూ యాంగిల్ లో. అదే గ్రోత్ యాంగిల్ లో చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ ఇలాంటి సెక్టర్స్ లో ఉంటే యూల్ గెయిన్ బెటర్ అండి నెక్స్ట్ 3-4 ఇయర్స్ కూడా. అదొకటి దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ మరొక కాల్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్ చెప్పండి. సార్ ఇది రైన్ ఇండస్ట్రీస్ ఇప్పుడు తీసుకోవచ్చండి, అది పడింది కదా. సో రైన్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు. రైన్ ఇండస్ట్రీస్ తీసుకోలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అంటే కెమికల్ దాంతో. ఓకే, కొద్దిగా 100 రూపాయల నుంచి స్టాక్ పెరిగింది 30-40% దాకా ఈ మధ్య కొద్దిగా. సో ఇక్కడ నుంచి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏ మేరకు ఉన్నాయి? అంటే ఒకటి గమనించాలి, ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ఒక్కొక్క బుల్ మార్కెట్లో బాగా పెరుగుతాయండి. ఇది ఒకప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉండేది, అటువంటిది 350 దాకా వెళ్ళింది. ఇది బాగా స్పెక్యులేషన్ అనేది దీంట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి పెరుగుతుందా అంటే డెఫినెట్గా పెరుగుతుంది, బట్ ఇటువంటి స్టాక్స్లో కన్నా మీరు వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం నా వాటికి బెటర్ అండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి ఒక క్వాలిటీ బేస్డ్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానివ్వండి, ఈవెన్ సిప్లా లాంటి స్టాక్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటే మీకు రేపొద్దున మార్కెట్ పడినా కూడా పెద్దగా మీకు డౌన్ సైడ్ రిస్క్ ఉండదు. మీకు ఒక ఓవర్ పీరియడ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా ఇంకా హౌసింగ్ ఫైనాన్స్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్ బ్యాంక్ ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి. బాగా బుల్ మార్కెట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా పెరగవచ్చు. మీరు ఎగ్జిట్ కావాలి, పెరిగినప్పుడు ఎగ్జిట్ కావాలి. ఇటువంటివి అన్నీ కూడా మీరు నిర్ణయం అంటే మీ డెసిషన్ మీద ఉంటుంది. రిస్క్ తీసుకోగలిగితే కొనుక్కోండి, బట్ నేను పర్సనల్గా అయితే సజెస్ట్ చేయను. రవీందర్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, దీపక్ ఫర్టిలైజర్స్ ప్రెజెంట్ రేట్లో ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? దీపక్ ఫర్ట్ సో కరెంట్ ప్రైస్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే మీరు ఈ పర్ఫార్మెన్స్ చూడాలి. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ నాకు పెద్దగా ఆప్టిమిస్టిక్గా కనబడట్లేదండి. కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే బాగుంటుందండి. లైక్ యూపీఎల్ కానివ్వండి, ఇది మీకు కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఏదో 0.7 బుక్ వాల్యూలో దొరుకుతున్నట్టు కనబడుతుంది కాబట్టి డివిడెండ్ ఇయర్లో మేబీ కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంటుంది. కాకపోతే ఏంటంటే డెడ్ బర్డెన్ ఎక్కువగా ఉంది, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కూడా ఎక్కువగా ఉంది, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా తక్కువ, సింగిల్ డిజిట్స్లో ఉందండి. సో ఐ డోంట్ సీ ఎ రీజన్. మీరు కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో లైక్ యూపీఎల్లో ఉంటే యూల్ గెయిన్ బెటర్. వెంకటేష్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్ అటెంప్ట్ సెల్ చేయొచ్చా 1 వీక్ కోసం? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఓవరాల్గా జేఎస్డబ్ల్యూ స్టడీగానే ఉందండి. మీరు 1 వీక్ అని కాకుండా ఒక చిన్న డిప్ కోసం ట్రై చేయొచ్చు. ఆ డిప్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుందండి, పెద్దగా భారీగా పడిపోతుందని అయితే అనుకోను. మీరు ప్రయత్నం చేయండి, సెల్ చేయొచ్చు. ఈరోజు నేను అనుకోవడము మొత్తం ఓవరాల్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా ఓపెనింగ్ కొంచెం మెటల్ బేస్డ్ స్టాక్స్ ఓపెనింగ్ కొంచెం వీక్ ఉంటాయి. ఆ వీక్నెస్ కాకుండా కొంచెం లో నుంచి రికవర్ అయినప్పుడు అప్పుడు మీరు సెల్ చేయండి. 286 ఆ లెవెల్స్ని 282 ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. 294 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోమంటారు. శ్రీనివాసరావు అడుగుతున్నారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ 1250లో తీసుకున్నారట 50 షేర్స్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా? ఈ మధ్య వన్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీ కూడా డౌన్గ్రేడ్ చేసినట్టుంది. ఐ థింక్ 50% ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి, ఎందుకంటే వీళ్ళు స్టోర్ ఎక్స్పాన్షన్ ఏదైతే అన్నారో అంత అగ్రెసివ్గా అయితే వెళ్ళట్లేదండి. లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే ఓన్లీ 4 స్టోర్స్ మాత్రమే ఎక్స్పాండ్ చేశారు, అండ్ మార్జిన్లో కూడా కంప్రెషన్ జరుగుతుంది, అండ్ కాంపిటీషన్ కూడా కొద్దిగా మార్కెట్లో ఎక్కువ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇంతకు ముందున ప్రాఫిట్స్ అయితే ఐ డోంట్ థింక్ దే విల్ ఎంజాయ్. సో నా సజెషన్ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేయమంటారు, ఎందుకంటే మీ దగ్గర 50 క్వాంటిటీ ఉందంటున్నారు. సో నా సజెషన్ ఒక 25-30 షేర్స్ ప్రాఫిట్ బుక్ చేసి రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడున్న ప్రాఫిట్స్ అయితే మెయింటైన్ చేస్తారు, కాకపోతే ఏంటంటే కాంపిటీషన్ ఇవన్నీ ఫ్యూచర్లో ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుందో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. సో 50% ప్రాఫిట్ బుక్ చేయండి, రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తాను. రాజు అడుగుతున్నారు, జయరాజు, కేపీఐటి, ప్రకాష్ ఇండస్ట్రీస్, గణేష్ హౌసింగ్, 50% లాస్లో ఉన్నట్టు యావరేజ్ చేసుకోవచ్చు? అన్ని వీక్ స్టాక్సే ఉన్నట్టున్నాయి. కేపీఐటి, ప్రకాష్ ఇండస్ట్రీస్, గణేష్ హౌసింగ్. ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, అంతకు మించి చెప్పేది ఏం లేదండి. యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే మీరు ఒక మంచి స్ట్రాంగ్ కౌంటర్లో మీరు ఉన్నారనుకోండి, దాన్ని యావరేజ్ చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కేపీఐటి ఉంది, నేను కూడా ఉన్న ఐటీలో చాలా వీక్ ఉన్న స్టాక్, ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకున్నా కూడా మీకు ఫలితం ఉండదు, కాబట్టి అవాయిడ్ చేయండి. అదేవిధంగా గణేష్ హౌసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే క్వాలిటీ స్టాక్స్లో మీరు ఉండాలి అంటే హౌసింగ్లోనే జిఎస్సీ లాంటి దాన్ని కొనుక్కోండి, అదేవిధంగా టెక్నాలజీలో ఉంటే సైంట్ లాంటి దాన్ని కొనుక్కోండి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల తగ్గట్టుగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోండి. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్లో మధ్యాహ్నం 1:30కి కలుద్దాం. స్టే విత్ అస్.